ఏలూరు జిల్లా పోలవరం కార్తీక మాసం పురస్కరించుకుని పట్టిసీమ శివక్షేత్రానికి వచ్చే భక్తులకు కార్తీక మాసం నెల రోజులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ కార్య నిర్వహణ అధికారి సంగమేశ్వర శర్మ తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం భక్తులకు ఆయనే స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా సంగమేశ్వర శర్మ మాట్లాడుతూ, కార్తీక మాసం సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయడం జరిగిందన్నారు. పరమశివుని దర్శించుకునేందుకు పట్టిసీమ శివక్షేత్రానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం మంగళవారం ప్రారంభించడం జరిగిందని, మొదటిరోజు సుమారు 400 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. ఆలయానికి ఎంతమంది భక్తులు వచ్చినా వారందరికీ భోజనాలు పెట్టే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత అల్పాహారం, అన్నదానం, ఉచిత దర్శనం, ప్రసాద వితరణ సౌకర్యాలు కల్పించామన్నారు. పట్టిసీమ ఆలయానికి వచ్చే భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఆలయ కార్య నిర్వహణ అధికారి సంగమేశ్వర శర్మ, జూనియర్ అసిస్టెంట్ వెంకటరాజు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.